18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. జనవరి 25వ తేదీన జరగనున్న 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వారికి హనుమకొండ అంబేద్కర్ సర్కిల్, నక్కలగుట్ట, హనుమకొండ చౌరస్తా ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. ఓటరు అవగాహన, భారతదేశంలో ఎన్నికలు అనే ఇతివృత్తంపై విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వారికి వాల్ పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు వేసే విధానం, భారత ఎన్నికల విధానం తదితర వివరాలను తెలిపే విధంగా విద్యార్థులు గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు. విద్యార్థులు వేసిన చిత్రాలను అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, స్వీప్ నోడల్ అధికారి హరిప్రసాద్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకోవాలన్నా ఓటర్ జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే ఫారం 8 ద్వారా సవరించుకోవచ్చని అన్నారు. విద్యార్థులు వేసిన చిత్రాలు ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు బుధవారం సాయంత్రం నిర్ణేతల బృందం సభ్యులు డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, మైనారిటీ వెల్ఫేర్ డిడి మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవీలత పరిశీలించారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి బహుమతులను అందజేయనున్నారు. సందర్భంగా మాకు గ్రాఫిటీ కాంపిటీషన్ పెట్టారు ఓటర్ అవేర్నెస్ కోసం. సో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఒక మంచి లీడర్ వస్తేనే మన సమాజం బాగుపడుతుంది. కాబట్టి మనం ఓట్ హక్కుని ఉపయోగించుకొని మన భవిష్యత్తుని మార్చుకోవాలి. ఏంటంటే మనం ఓట్ వేయకపోతే మన ఫ్యూచర్ ఎలా నడుస్తుంది? సో ఏంటంటే మనం ఓట్ వేసి మన ఫ్యూచర్ని మనం ప్రియా, నేను కేయూ కాలేజీలో చదువుతున్నాను. అయితే మనం ఎవరికైతే ఓటేస్తామో మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ని మనం ఎట్లా డిసైడ్ చేసుకున్నామో అది మన లీడర్స్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం ఓట్ వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలి.